ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లింపు పెన్షనర్లకి పద్నాలుగు శాతం పెంపు మీద ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా సిపిఎస్ఈని రద్దు చేసిన జార్ఖండ్ పథకం అమలుకు చర్యలపై రాష్ట్రానికి కేంద్రం అయితే లేఖ రాయడం జరిగింది ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించడం కూడా జరిగిందండి సో కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్యమేరా అంటూ ఉండగా మరోవైపును సిపిఎస్ రద్దు చేస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతుంది తాజాగా సిపిఎస్ రద్దు జాబితాలో జార్ఖండ్ అయితే చేరింది ఇప్పటికే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేయగా సెప్టెంబర్ నుంచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు జార్ఖండ్ అయితే ప్రకటించడం జరిగింది ఎలాంటి హామీలు ఇవ్వని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేస్తూ ఉంటే గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ను రద్దు చేయట్లేదని సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించడం జరిగింది అయితే మరోపక్క సిపిఎస్ అమలు చేయాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆర్థిక శాఖ పంపిన లేఖలో సిపిఎస్కు సంబంధించి పలు అంశాలను అయితే ప్రస్తావించడం కూడా జరిగింది దాని అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించడం కూడా జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ మొత్తాన్ని పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచాలని ఆదేశించడం కూడా జరిగింది అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చల సమయంలో సిపిఎస్ రద్దు చేస్తే కేంద్రం నట్లు బోల్డ్లు బిగుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ లేఖ ఆధారంగానే పేర్కొని ఉంటున్నారని ఉంటారని వారు తెలపడం కూడా జరిగింది అలాగే పెండింగ్ బకాయిలకి సంబంధించి పిఆర్సీతో జీతాలు ఇవ్వకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన ఆర్టీసీ ఎండికి ఐక్యవేదిక లేఖ అయితే రాయడం జరిగిందండి పిఆర్సీ మేరకు కాకుండా పాత జీతాలు ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు పేర్కొన్నారు సో ఈ నెల ఒకటిన కొత్త పిఆర్సీతో జీతాలు ఇవ్వనున్నట్లు ఎండిఏ ప్రకటించి చివరికి పాత జీతాలు ఇచ్చారని తెలపడం కూడా జరిగింది ఈ మేరకు ఆర్టీసీ ఎండికి ఐక్యవేదిక తరఫున శుక్రవారం లేఖ రాయడం కూడా జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తున్నారని తమకు అదే నెల నుంచి వర్తింపజేసి పెండింగ్ బకాయిలు చెల్లించేలా చూడాలని లేఖలో కోరినట్లు తెలపడం కూడా జరిగింది సో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఎలు డిఆర్కి సంబంధించి ఏరియర్స్ ఇంకా రావాల్సి అయితే ఉందండి సో ఈ ఏరియర్స్ సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లైస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ